BJP MLA Etela Rajendar media to maatladutunnaru live lo chuddam. Girijana batukullo matti kottadanika girijana pradhanikanni champadanika girijana pradhanikanni jailo pettadanika antundi bhavana ela vyaktam chestu unnaru. Ivala aneka mandi sonta party nayakule ee ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని అడ్డుకునే క్రమంలో ఇవాళ ఆనాడు నేనే పరిశీలిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఏమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సామాన్య గిరిజన ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవిలో కట్టబెడతా ఉంటే ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఎంత అసహించుకునే విధంగా ఉన్నాయో, సభ్య సమాజం ఎట్లా ఇవాళ కన్నెర వేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా తక్షణమే అటవీ జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లా కానీ, పాత వరంగల్ జిల్లా కానీ, పాత ఖమ్మం జిల్లా కానీ, ఇతర నల్లగొండ జిల్లా లాంటి, మహబూబ్నగర్ లాంటి, రంగారెడ్డి లాంటి జిల్లాలలో ఎక్కడెక్కడైతే గిరిజనులు అనాదిగా తరతరాలుగా భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదని, ఒక వెళ్తే తగిన మూల్యం చెల్లించకోక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకు వెంటనే దరఖాస్తులే స్వీకరించున్నవో 3 లక్షల పైచలకు దరఖాస్తు స్వీకరించినట్టుగా, 1 లక్ష కుటుంబాలకు ఇంకా భూములు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ లెక్కలు ఏదైతే తేలిందో అది తక్షణమే ఇవాళ మీరు ఏదైతే రెవెన్యూ సమస్యలను మళ్ళీ పెడుతున్నారో ఈ రెవెన్యూ సంస్థ సందర్భంగానైనా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడో డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ గిరిజన గిరిజనేతరుల మధ్య ఉన్నటువంటి భూ వివాదాలు ఏవైతున్నాయో వాటి కూడా తక్షణమే పరిష్కరించి వాళ్లకు ఇలాంటి దుర్మార్గమైన పద్ధతి లేకుండా, ఇలాంటి వేదన లేకుండా వాళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడంలో ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చట్టాలు కానీ వ్యవస్థలు కానీ గిరిజనులకు అండగా ఉండేటువంటి చట్టాలు ఉన్నాయి, గిరిజనులకు సాయం చేసే ఉన్నాయి తప్ప గిరిజనులను వేధించడానికి ఏ చట్టం చెప్పలేదు. ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే తన సొంత చట్టాన్ని అమలు చేసి గిరిజనులని రాశి రంపాన పెట్టే పద్ధతి ఇలా కొనసాగుతుంది. కాబట్టి ఇది దీని మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండగా ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజానికానికి, గిరిజన ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిన్న మొన్న ఏ గిరిజన బిడ్డల మీద దౌర్జన్య విషయంలో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రెండో అంశం హరిజన ప్రజలను ఇవాళ అసైన్మెంట్ భూముల వ్యవహారం, దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారి మాటలకు చేతులకు ఎంత తేడా ఉందో, 1977లో అసైన్మెంట్ చట్టం వచ్చింది. నాకు తెలిసి దేశంలో ప్రభుత్వ భూములు, దేశంలో ఎక్సెస్ ల్యాండ్ అదేవిధంగా భూస్వాముల భూములు, అదేవిధంగా దేవాలయాల భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, రకరకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని, పేద ప్రజానీకానికి భూములు పంచాలని, ఇవాళ ఆనాడు ఎస్సీల కోసం భూములు పంచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ రాష్ట్రంలో కూడా నాకు పివి నరసింహరావు కావచ్చు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో లక్షలాది ఎకరాల భూములు పంచబడ్డాయి. ఈ దేశంలో 60 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచితే అందులో అతి ఎక్కువ భూములు 25 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి రాష్ట్రం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చాలా గొప్పగా అమలు చేసిన రాష్ట్రం. 1977లో ఓ చట్టం వచ్చింది. చట్టం ఏంటంటే పేదలకు అసైన్ చేయబడ్డ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి వీల్లేదని, పెద్దవాళ్ళు కబ్జా చేయడానికి వీల్లేదని చెప్పేటువంటి మాట చట్టం వచ్చింది. చట్టం వస్తే 1977 కంటే ముందు కూడా ఏమైనా పేదల భూములు అంటే ఎస్సీలకు సంబంధించినట్టు కానీ బీసీలకు సంబంధించి కానీ పేదల భూములు భూమి లేని నిరుపేదలుగా కొనుక్కుంటే వాళ్ళకు హక్కులు కల్పించే చట్టం కూడా వచ్చింది. దానిని బాగానే 1977లో భూములు అమ్ముకోకూడదని చెప్పి ఎంత బలంగా చెప్పిందో,
ఆ భూముల్ని పేదలను కొంటే ఆ పేదలకు పట్టాలు ఇచ్చేటువంటి చట్టం కూడా 1977లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో మళ్ళీ 2017 అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మాటలు, లక్షల ఎకరాల భూములు నేటికి దాతల పేరు మీదనే ఉన్నాయి, చివరికి నాగార్జున సార్ కోసం సేకరించిన భూములు సైతం నిర్వాసుల పేర్ల మీదనే ఉన్నాయి. గత ప్రభుత్వాల తప్పిదండమే రాష్ట్రం ఈ భూ రికార్డుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అసైన్ చట్టం అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ భూములకు కూడా పట్టా హక్కులు కల్పిస్తాం. ఇది ముఖ్యమంత్రి గారు 2017లో చేసిన మాట. మార్చి 26, 2021 నాడు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు గొప్ప మాటలు చెప్పండి. అసైన్మెంట్ చట్టం గొప్పది, చిన్నవాళ్ళ భూములను పెద్దలు కొట్టుకపోతున్నారు, వాళ్ళ భూములను వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళ భూముల్ని వాళ్ళే అమ్ముకోవాలి, అసైనీకి పూర్తి హక్కులను ఇవ్వాలి. త్వరలోనే దళిత గిరిజన ప్రజాప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, మిగతా పార్టీల వాళ్ళను కూడా పిలుస్తాం, వాళ్ళు కూడా భూములను అమ్ముకునేలా చేద్దాం.